ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణలోని ప్రతి నగరం పట్టణం పల్లె కొత్త అందాలను అందుకుంది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని ముచ్చటగా మూడేళ్లైన సంబరాలు అంబరానంటున్నాయి. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా జరుగుతోన్న ఆవిర్భావ వేడుకలు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా అసెంబ్లీ, సచివాలయం, ట్యాంక్ బండ్, హైకోర్టు, చార్మినార్ ప్రాంతాలు మెరిసిపోతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. చరిత్ర ఉన్నంత వరకు జూన్ రెండున నవనిర్మాణ దీక్ష జరుపుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. నవనిర్మాణ దీక్ష ఎవరినో నిందించేందుకు కాదన్నారు. ఈ నెల 8న మహాసంకల్పాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అన్యాయం చేసిన వారు కూడా సిగ్గుపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడేళ్లలో ఏం సాధించామో సమీక్షించుకుంటామని చెప్పారు. ఆదాయ మార్గాలను నిరంతరం అన్వేషిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కు రుణ పరిమితి పెంచుతూ ఏపీ కేబినెట్ భేటీలో తీర్మానించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో టీచింగ్, మెడికల్ ఫ్యాకల్టీ పదవి విరమణ వయసు పెంచాలని నిర్ణయించారు. సంగారెడ్డిలో ప్రజాగర్జన వేదిక పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సభ నుంచే 2019 ఎన్నికల కోసం వ్యూహాలు మొదలుపెట్టింది టీ కాంగ్రెస్. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ శ్మశానంగా మారుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మూడేళ్లలో 2800 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మారుస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో టీ వాలెట్ ను ప్రారంభించిన ఆయన త్వరలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లో ఐటీ కంపెనీలను తీసుకొస్తామన్నారు. ఐటీ శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది. ఆగస్టు 29-30 తేదీలో ఆస్ట్రేలియా మెల్బోర్న్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరుతూ నిర్వాహకులు ఆయనకు ఆహ్వానం పంపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్పీఎస్సీ 15 కొత్త నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటితో 2437 ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ మూడేళ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ఇవాళ గ్రూప్ 1-2 ఫలితాలు విడుదల చేయనుంది. నేటి నుంచి గ్రూప్ 2 కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం గ్రూప్ 1-2 పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలను 3,00,000 మంది అభ్యర్థులు రాశారు. మాదిగలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగలతో సపోర్టుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాదిగలను విస్మరించడం సరికాదన్నారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యే పని కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీ స్పీకర్ కోడలితో కలిసి ఒంగోలులో కిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. గుంటూరులోని నెహ్రూ నగర్ చెందిన నాగరాజు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలోని తన నివాసం దగ్గర ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడ్డ కొడుకు అనంతసాయిని నాగరాజు రక్షించబోయాడు. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఓ జింక నూతిలో పడిపోయింది. సమీప కొండ ప్రాంతం నుంచి పొరపాటున వచ్చిన ఆ వన్యప్రాణిని కుక్కలు వెంటాడాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడింది. అది గమనించిన స్థానికులు జింకను బయటకు తీసి రక్షించారు. నాణ్యతలో రాజీ లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నందువల్లే 25 ఏళ్లుగా మార్కెట్లో నిలదొక్కుకోగలిగామన్నారు నారా బ్రాహ్మణి. హెరిటేజ్ సంస్థ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్పత్తుల్ని చెన్నై మార్కెట్లో విడుదల చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపాలెంలో గొర్రెల యూనిట్ కోసం నిర్వహించిన డ్రాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో 4 తలలు పగిలాయి. గత వారం కూడా ఇలానే గొర్రెల డ్రా కోసం 2 నేతలు గొడవకు దిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ రైతు వినూత్నంగా కృతజ్ఞత తెలిపాడు. తన పొలంలో కేసీఆర్ బొమ్మను సృష్టించి అభిమానాన్ని చాటుకున్నాడు. ట్రాక్టర్తో నేలను దున్నుతూ ముఖ్యమంత్రి ముఖ చిత్రాన్ని గీశాడు. తీవ్రవాదం అంటే కూడా నిరుద్యోగ సమస్య దేశానికి ఎంతో హానికరమని అన్నారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ మేళాను కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఢిల్లీలో ఈ తెల్లవారుజామున 4.7 తీవ్రతతో భూకంపనాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 4:20 ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజన్ అంతటా ఈ ప్రభావం కనిపించింది. దీని ఎపిక్ సెంటర్ ను హర్యానాలోని రోహ్తక్ లో 22 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. మోడీ 3 పాలనలో విశ్వాసం, అంకితభావం, నైతికతను పెంపొందించిందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్మీ అన్నారు. గోవధ నిషేధాన్ని మతపరంగా కాకుండా సంస్కరణగా చూడాలన్నారు. పశువుల మార్కెట్ను క్రమబద్ధీకరించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి కవిస్తూ నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాకిస్తాన్ కు భారత సైన్యం మరోసారి గట్టి జవాబు చెప్పింది. నౌషేరా సెక్టార్ లో కాల్పులు జరిపిన పాక్ ఆర్మీపై విరుచుకుపడింది. ఆటోమేటిక్ ఆయుధాలతో మోటార్లు ప్రయోగించిన పాక్ వృద్ధి చెప్పింది.
జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. కొన్ని గంటల పాటు సాగిన కాల్పులో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ప్రధాని మోడీ రష్యా సాంస్కృతిక రాజధాని పీటర్స్బర్గ్ లో బిజీగా గడిపారు. నగరంలో ఉన్న పిస్కరేవ్ స్టోయో స్మారకం దగ్గర 2వ ప్రపంచ యుద్ధ బాధితులకు నివాళులు అర్పించారు. మోడీ 2 నిమిషాల పాటు వీరందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు ఈ ఒప్పందం ప్రతికూలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.